కృష్ణ ఇక లేరు, అనారోగ్యంతో కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్తో ఆసుపత్రిలో చేరిన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్ను మూశారు. సోమవారం కృష్ణ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయనను హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. నిన్నటి నుంచి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో అభిమానులు అంతా ఆందోళన చెందారు. కాగా ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్ను మూశారు. కృష్ణ మృతితో అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. తెలుగు సినిమా చరిత్రపై చెరగని సంతకం చేశారు కృష్ణ. మరణం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక ఉత్తీర్ణం లోటు. ఎందుకంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళెవరిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కూడా ఒక నటులు వీళ్ళు ఎక్కడో ఉంటారనే కంటే కూడా మా ఇంట్లో వ్యక్తులు, మా ఇంటి వ్యక్తులు, మా మనుషులు అనేటువంటి భావంతోనే చూసాము మేము. నేనైతే అలాగే చూసేవాడిని. కృష్ణ గారిని చూస్తే ఒక మా మనిషి, మాకు ఒక పెద్ద ఆయన అనే దృష్టితోటి చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. ఎందుకంటే సినిమా చూడటానికి థియేటర్లకి తీసుకెళ్ళిందే మాకు కృష్ణ గారు. ఆయన యాక్షన్ ఫిలిమ్స్ ఇంట్లో గోలబెట్టి అల్లరి చేసి ఇంట్లో వాళ్ళందరినీ, మా అమ్మని పోరు పెట్టి మరి కృష్ణ గారి సినిమాలకి మ్యాక్సిమం రిలీజ్ అయిన మొదటి వారంలో ఎట్లయినా వెళ్ళాలని. ఆయన సినిమాలు అసలు మాకు యాక్షన్ అంటే, మాకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నా సరే కృష్ణ గారి సినిమాలు అంటే మాకు ఒక క్రేజ్. ఎందుకంటే ఆయన సినిమాలో ఉండే యాక్షన్ కానీ, ఆయన సినిమాలో ఉండే సాంగ్స్ కానీ మాకు అప్పుడు, మేము యంగ్స్టర్స్, మాకు చాలా ఉత్సాహంగా ఉండేది. ఎన్నిసార్లు చూసేవాళ్ళం ఆయన సినిమాలు. ఆయన సినిమాని నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వదిలింది లేదు చాలా కాలం పాటు. ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకటేరా మిస్ అయి ఉంటాం, కానీ మాకు అంత ఇష్టం ఆయన అంటే. ఆయన చనిపోవటం అనేది ఒక మా మనసులో ఒక వాక్యూమ్ క్రియేట్ చేసింది. అది బిగ్గెస్ట్ లోట్ అది. కానీ ఆయన మేము బతుకున్నంత కాలం ఆయన మాత్రం మా మనసులో ఎప్పుడూ ఉంటారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి, ఆయన పిల్లలకి, అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా మహేష్ బాబు గారికి, ఈ సంవత్సరం అంతా ఆయనకి అన్నీ ఇలాంటి కష్టమైనటువంటి సంఘటనలే జరిగాయి. ముఖ్యంగా మహేష్ బాబు గారిని గుండె తిట్టవు చేసుకుని ధైర్యంగా ముందుకెళ్ళాలి. మహేష్ బాబు గారితో పాటు మహేష్ బాబు గారికి మేమందరం ఉన్నాం. మేమందరం ఆయనకి మానసికంగా మా సపోర్ట్ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ.